విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద జై భీమ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింగం శివప్రసాద్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టామని తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనలో ఉందని అది వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమం మరింత బలోపేతం చేస్తామని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో జై భీమ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇట్లన్నిటికీ కూడా ఎదుర్కోవడానికి భీమ్ ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాదు కేంద్రంలో ఉన్న ప్రతి ప్రైవేటు రంగ సంస్థల్లో ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్గా కోరుతా ఉన్నాము. మరి ఏదైతే అణగారిన వర్గాల ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగం పెరిగిపోతున్న కారణంగా ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ జై మీ థ్యాంక్ యూ అని అంటారు. నా పేరు లింగం శివప్రసాద్, భీమ్ ఆర్మీ జిల్లా కన్వీనర్. ముద్దగడ పద్మనాభం గారిని పిలవడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటంటే అంబేద్కర్ వారు కుల నిర్మూలన జరిగితేనే ఈ దేశంలో ప్రజలందరూ ఒకే తాటి మీద ఒకే మతం ఒకే కులంగా జీవనం సాగిస్తూ అణగారిన వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనే ఏకైక ఉద్దేశంతో కుల నిర్మూలన బుక్ని రాశారు. ఆ యొక్క స్ఫూర్తి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఇప్పటి వరకు ఈ సమాజంలో కొన్ని కులాలు దిగువ కులను అంటరాని వారిగానే చూస్తున్నాయి. కానీ అంబేద్కర్ వారి యొక్క స్ఫూర్తిని తీసుకునే ముద్దగడ పద్మనాభం గారు అంబేద్కరు కొందరివాడు కాదు అందరివాడనే ఒక ఏకైక మంచి ఆలోచనతో కాపుల వీధిలో నడిబొడ్డిన కెర్లంపూడిలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విధంగా మేము వారు సహృదయానికి వారు అంబేద్కర్ మీద చూపించే ప్రేమకి అభిమానంగా మేము వారిని గౌరవించాలని ఈ రోజున పిలవటం జరిగింది. ఆ విధంగానే పోయిన నెల 28వ తారీఖున కెర్లంపూడిలో వీరవరం గ్రామంలో ఇరుకుల కులానికి చెందిన సింగం వీరగణేశ్ అనే కుర్రాడిని, శివగణేశ్ అనే పిల్లాడిని, అదే ఊరు గ్రామానికి చెందిన కాపు కులానికి చెందినటువంటి తిరుమల శెట్టి బాపిరాజు గారి కుమారుడు అలియాస్ కొవ్వూరు శ్రీ వీరబాబు కారుతో